नमस्ते नवला शीर्षिका रागमयम रचना तनिकिल्ल कल्याणी चदुतुन्नदि राधिक इक कथलकु वेल्ते कीर्तन तन विशालमैन कनुदोयितो एदुरुगा उन्न संदडि चूसिंदि पिल्ललंदरू तम स्कूल बैग्लतो इंतो हडावडिगा पाठशालालोकि वेडुतुन्नारु कीर्तन तंड्रिकि मरिंत दग्गरगा जरिगि आयन चेयि गट्टिगा पट्टुकुंदि अदि चूसि आयन नव्वुतू कूतुरि वैपु चूशारु नीलं पट्टु परिकिणी नीलं जाकेट्टु पुडुवैन बोत्तैन रेंडु जडलु ओक जडलो कनकांबराल माल मेडलो मुत्याल दंड कास्त बोद्दुगा पच्चटि शरीरंतो मुद्दुगानुन्न कूतुर्नि चूस्ते जमदग्निलो प्रेम उप्पोंगिंदि पदम्मा स्कूल्लोकि वेडदां अंटू अटुवैपु नडवबोयाडु ఎదురుగానున్న ప్రాథమిక పాఠశాల ఇంత టీవీగా ఇంత అందంగా ఉందో చెప్పలేం. వద్దు నాన్నగారు, ఇంటికి వెళ్ళిపోదాం. కీర్తన గిరుక్కున వెనక్కి తిరుగుతూ అంది. ఆ పిల్ల ముఖంలో భయం, మాటల్లో కంగారు స్పష్టంగా కనిపించాయి. ఆయన వంగుని ఆ పిల్ల ముఖం వైపు నవ్వుతూ చూస్తూ మృదువుగా అన్నారు. మా బంగారు తల్లి ఇంటి దగ్గర నాతో ఏం చెప్పింది? స్కూల్కి బుద్ధిగా వెళతాను, పెద్ద చదువులు చదువుకుంటాను అని చెప్పిందా లేదా? ఇప్పుడు ఇలాగా భయపెట్టమా. కీర్తన బెదురుగా అంది. ఇంట్లో చదువుకుంటాను నాన్నగారు, ఇంతమందిని చూస్తే నా భయం వేస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. కీర్తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి పైకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన పాపను బుజ్జగిస్తూ మంచి మాటలతో అన్నయిస్తూ ఎత్తుకుని స్కూల్ వైపు నడిచారు. ఆయన చూడటమే హెడ్ మాస్టర్ సుబ్బారావు గారు ఎదురొచ్చారు. స్టూడెంట్స్ను వరుసలో నిల్చోబెడుతున్న టీచర్లకు సహాయంగా ఉన్న ఆయన ఆ పని మిగిలిన వారికి అప్పచెప్పి జమదగ్ని గారికి నమస్కరించారు. కాకినాడలోని ప్రభుత్వ కళాశాలలో జమదగ్ని గారు ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. మా పాపను మీ పాఠశాలలో వేద్దామని వచ్చాను. అమ్మా, హెడ్ మాస్టర్కి నమస్కారం చేయి. తండ్రి మాటలతో కీర్తన చేతులు జోడించింది. సుబ్బారావు గారు పాప తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఇంతలో ప్రార్థన ప్రారంభమైంది. జమదగ్ని గారిని ఆయన తన రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టమని అటెండర్కి పురమాయించి కీర్తన చేయి పట్టుకుని ప్రార్థన వైపు నడిచారు. పిల్లలందరూ ఉత్సాహంగా చెబుతుంటే కీర్తన తన భయం కాసేపు వదిలేసి ఆసక్తిగా గమనించసాగింది. అది పూర్తయి అందరూ లైన్లలో తమ తమ తరగతులకు వెళ్లాక సుబ్బారావు గారు కీర్తనతో తన గదిలోకి వచ్చారు. ప్రతి వాళ్లు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తున్న ఈ రోజుల్లో మీరు మా మీద నమ్మకంతో పాపని ఇక్కడి తీసుకురావటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ అంటూ సుబ్బారావు గారు జమదగ్ని గారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనకి కూల్ డ్రింక్ తమ్మని అటెండర్కి పురమాయించారు. మీరంతా ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో, ఈ స్కూల్ అభివృద్ధికి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఇక్కడ లేనిదేమిటి, కాన్వెంట్లలో ఉన్నదేమిటి అంటూ జమదగ్ని గారు తన అభిప్రాయం చెప్పారు. అయ్యో, మీరు ఇలాగ అంటున్నారా? ఎల్కేజీ నుండి వేలు ఖర్చు పెడుతూ కాన్వెంట్ల మోజులో పరభాషా పద్ధతుల్లో తల్లిదండ్రులు వ్యామోహపడుతున్నారు. పాపను మా పాపగా భావించి విద్య నేర్పుతాం అంటూ సుబ్బారావు గారు హామీ ఇచ్చారు. పాప, నీ పేరేమిటమ్మా? ఆయన ప్రశ్నించారు. అప్పటికే తండ్రి పక్కకి చేరిన కీర్తన ముద్దుగా తన పేరు చెప్పింది. ఏం సార్, మీ సంగీత అభిమానం అంతా పాప పేరు ద్వారానే తెలుస్తోంది అంటూ జమదగ్ని వైపు చూసి నవ్వారు. పాప, మీ నాన్నగారిలా నువ్వు కూడా పెద్ద సంగీత విద్వాంసురాలు అవుతావా? ఆయన పాప బుగ్గపై చిన్నగా కొట్టి అడిగారు. కీర్తన తండ్రి వైపు చూసి తల ఊపింది. తండ్రి వైపు చూసిన చూపులోని భక్తి, ప్రేమ సుబ్బారావు గారి దృష్టిని దాటిపోలేదు. తన అల్మరా తీసి చాక్లెట్లు రెండు తీసి కీర్తన చేతిలో పెట్టారు. వాళ్ళని తీసుకుని ఆయన తరగతి వైపు నడిచారు. 1వ తరగతి టీచర్ మురళి చాలా హుషారుగా కలుపుగోలుగా ఉంటాడు. ఆ తరగతి పిల్లలతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ చదువు చెబుతాడు. సుబ్బారావు గారిని, జమదగ్నిని చూసి పిల్లల మధ్య నుండి వచ్చి విష్ చేశాడు మురళి. క్లాస్ అంతా లేచి నిలబడి నమస్తే చెప్పారు. మురళి గారు, మీ క్లాస్కి కొత్త పాప వచ్చింది అంటూ కీర్తనను చూపించారు. జమదగ్ని గారిని పరిచయం చేశారు హెచ్ఎం. మురళి నవ్వుతూ కీర్తన చేయబట్టుకుని పిల్లల చేత వెల్కమ్ చెప్పించారు. కీర్తన ఆసక్తిగా వాళ్ళని చూస్తే వాళ్ళు ఆరాధనగా పాపను చూశారు. అమ్ములు, మరి నేను పెడతాను, స్కూల్ అయ్యేటప్పటికి వస్తాను అని జమదగ్ని గారు అనగానే పాప బిక్కముఖం పెట్టింది. మురళి కీర్తనతో, నాకు ఇన్ని పద్యాలు, పాటలు, కథలు వచ్చు, మరి నీకు అవి కావాలా వద్దా అన్నాడు. కీర్తన గడ్డం మీద చూపుడు వేలు పెట్టుకుని ఆలోచనలో పడింది. మురళి గమ్మత్తుగా అన్నాడు, రెండు వేళ్లు చూపించి. నువ్వు ఈ రెండు వేళ్లు చూస్తున్నావు కదా, ఒకటి పట్టుకో. ఇది ఉండాలి అయితే స్కూల్లో మాతో ఉండాలి,
వెళ్ళాలి అని అయితే డాడీతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. కీర్తనకి ఇదేదో బాగుందనిపించింది, చిన్న ఆశ కూడా కలిగింది. దేవుడా వెళ్ళాలి, నాకు రావాలనుకుంది. మురళి నవ్వుతూ చేయి ముందుకు చాచి రెండు వేళ్లు చూపించాడు. కీర్తన తండ్రి వైపు ఒకసారి చూసి మళ్ళీ వేళ్ల వైపు చూసి నెమ్మదిగా ఒక వేలు పట్టుకుంది. పిల్లలు నవ్వుతూ గమనిస్తున్నారు. అది కీర్తన పాప ఉండాలి అని పట్టుకుంది, మనతో ఉంటుంది అంటూ చప్పట్లు కొట్టాడు మురళి. ఇంటికి వచ్చిన జమదగ్ని గారిని వైదేహి ప్రశ్నలతో నిలబెట్టేసింది. పాప ఇడవకుండా క్లాసులో కూర్చుందా? మీతో వచ్చేస్తానని పేచి పెట్టలేదా? బిక్కుమొహం వేసిందా? మామూలుగా ఉందా? జమదగ్ని చిరునవ్వుతో అయ్యాయా నీ ప్రశ్నలు ఇంకా ఉన్నాయా అన్నారు. వైదేహి చిరుకోపంతో చూసింది. అన్నీ మీకు నవ్వులాటగానే తోస్తాయి. చిన్నతల్లి ఎలా ఉందో నా భయంగా ఉంది అంది. ఒక పని చేయి అన్నారు ఆయన. ఆవిడ ఏమిటో అన్నట్లు చూసింది. కూతురంటే ఆవిడకి ప్రాణం. ఒక పలక పలపం పట్టుకుని నువ్వు కూడా దాంతోపాటు వెళ్లి దాని క్లాసులో కూర్చో, నాకు శ్రమ తప్పుతుంది, నీకు కంగారు ఉండదు ఆయన చెప్పారు. వద్దన్నా ఆయన మొహంలో నవ్వు తొంగి చూస్తోంది. ఆమె మూతి సున్నాలా చుట్టింది. గొప్పే, ఇదిగో ఈ పిల్లలిద్దరూ ఇంట్లో ఉండకపోతే నేను టీచర్గా ఉద్యోగం చేసేదాన్ని. శ్రీచరణ్ పల్లవి గదిలో ఆడుకుంటున్నారు. వాళ్లు కవల పిల్లలు. చరణ్ ఎప్పుడూ గన్లు పట్టుకుని ఆడతాడు. పల్లవి బొమ్మలతో రైలు బస్సులతో బిజీగా ఉంటుంది. నేను కాలేజీకి వెళ్ళాలి, త్వరగా అన్నం పెట్టు అంటూ పిల్లల దగ్గరికి వెళ్ళాడు జమదగ్ని. శ్రీచరణ్ ఠామ్ అంటూ పల్లవికి గన్ పేల్చి చూపిస్తున్నాడు. పల్లవి అట్టబెట్టి మూత తీసి చిన్న చిన్న కార్లు అన్నగి చూపిస్తోంది. శ్రీచరణ్ ముందు పల్లవి కొన్ని క్షణాల వెనక పుట్టారు. పల్లవి అన్నా అన్నా అంటుంది. పిల్లలిద్దరూ ముద్దులు మూటగట్టేలాగుంటారు. శ్రీచరణ్ తెలుపు అయితే పల్లవి చామన ఛాయ. ఇద్దరు అల్లరి పిల్లలే. జమదగ్ని కొడుకును చూస్తూ ఎప్పుడు గన్లు పట్టుకుని ఆడటమేనా? చాక్ పీస్ ఇస్తాను, కింద బొమ్మలు వేయవచ్చు కదా అన్నాడు. నాన్నా నాకి పల్లవి పరుగున వచ్చింది. పిల్లలకి అన్ని మాటలు వచ్చేశాయి. జమదగ్ని పాపను ఎత్తుకున్నాడు. జమదగ్ని పాపను ముద్దు పెట్టుకుని కూడా కొడుకును వెంట పెట్టుకుని ఇద్దరికి చిరొక చాక్ పీస్ ఇచ్చాడు. నాన్న నేను కాకి బొమ్మ గీస్తాను, పల్లవి కిందకి దిగుతూ అంది. శ్రీచరణ్ నేను సింహం బొమ్మ వేస్తాను అంటూ గదిలో ఒక పక్క నేలపై కూర్చున్నాడు. వైదేహి వచ్చి భోజనం వడ్డించాను, రండి ఇప్పుడు మీ పిల్లలతో ఆడినప్పుడు ఆలస్యం అవదా అంది. జమదగ్ని గొప్పగా అన్నాడు, నా కొడుకు సింహం బొమ్మ వేస్తాట, చూసావా వాడి టీవీ. బాబి మీ అమ్మ అయితే చిట్టెలుక బొమ్మ కూడా వేయలేదురా. ఆమె నవ్వింది. ఎలుకలో ఏనుగులో మీ తండ్రి కొడుకులకి చాతనవుతాయి, టైం చూడండి స్వామి అంది. అప్పుడు గబగబా భార్యను తోసుకుంటూ వంటింటి వైపు పరిగెత్తారు. వైదేహి మాట్లాడుతుంటే వింటూ భోజనం ముగించాడు. కాలేజీకి బయలుదేరుతుంటే పిల్లలిద్దరూ వచ్చారు. బాయ్ నానా అంటూ చరణ్ అంటే బాయ్ నాని అంది పల్లవి చెయ్యూపుతూ. దానికి బాగా ముద్దు వస్తే నాని అమ్మి అంటుంది. వైదేహి భర్త వెళ్ళాక టిఫిన్ ప్లేట్లు తెచ్చుకుంది, పిల్లలకు పెడుతూ తింది. జమదగ్ని వెళ్లే వరకు హడావుడే పాపను ఇంటికి తీసుకొచ్చి మళ్లీ స్కూల్లో దింపాలి గనుక ఈరోజు మధ్యాహ్నం వచ్చేస్తాడనుకుంది. రెండు రోజులు పోతే తనే ఆ బాధ్యత తీసుకోవాలనుకుంది. పని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. కాసేపు తల్లితో ఫోన్లో మాట్లాడింది. రోజు మధ్యాహ్న సమయం ఖాళీ గనుక కాసేపు మాట్లాడుకుంటారు. అదయ్యాక చూస్తే పిల్లలిద్దరూ వేస్తున్న బొమ్మల మీదనే నిద్రపోయారు. ఆమెలోని మాతృ హృదయం నేల మీదే పడుకున్న వాళ్లను చూసి జాలిపడింది. ఒక్కొక్కరిని లేవదీసి భుజం మీద వేసుకుని పక్క మీద పడుకోబెట్టింది. పేచీలు పెట్టరు, వాళ్ల ఆటలు వాళ్ళు ఆడుకుంటారు. కాసేపు తిరిగ్గా కూర్చుని పేపర్ చదువుకుంది. అది జరగకపోతే ఆమెకు తోచదు. అదయ్యేసరికి జమదగ్ని కూతురిని తీసుకొచ్చి సందడి చేశాడు. కీర్తనను దగ్గరికి తీసుకుని బడి ఎలా ఉందమ్మా? ఉండమ్మా, చెల్లి పాపను తమ్ముణ్ణి చూస్తాను అంటూ కీర్తన అటు నడిచింది. వాళ్ళు నిద్రపోతున్నారు, లేపకు అంది. కీర్తన నెమ్మదిగా వాళ్ల బుగ్గలపై ముద్దు పెట్టుకుని వచ్చింది. వైదేహి త్వరగా భోజనం కలిపి పిల్లకు పెట్టింది. మొహం కడిగి బొట్టు కాటుకా పెట్టి పంపింది. కీర్తన స్కూల్ విషయాలు చెప్తుంటే మురిపంగా వింది. ప్రతి అమ్మాయి అబ్బాయి మొదటి రోజు స్కూల్కి వెళ్లిన నాటి అనుభూతి చాలా గొప్పది. అమ్మ బడిలో నుండి నాన్న అనురాగం నుండి బడిలోకి మరొక ప్రపంచంలోకి విద్యా ప్రాంగణంలోకి సరస్వతి ప్రాంగణంలోకి అడుగుపెట్టే శుభ సమయం అపురూపమైనది. మనలో కొందరు ఆ వాతావరణాన్ని ఇష్టపడకే ఏడుస్తారు. కొందరు ఇరుగు పొరుగు పిల్లల్లాగా తాము పెద్దవాళ్లమయ్యామని కొత్త లోకంలోకి అడుగుపెట్టామని అనుకుంటారు. రాత్రి జమదగ్ని వడిలో పల్లవి భుజాన్ని పట్టుకుని నిలబడి శ్రీచరణ్ వీపు మీద పడుకుని ఊగుతూ కీర్తన సందడి చేస్తున్నారు. కీర్తన తాను బడిలో మాస్టారి గారి దగ్గర నేర్చుకున్నది చెబుతోంది. అమ్మ అరటిపండు తెచ్చింది, అమలకిచ్చింది,
అయ్య అరకతో వచ్చాడు, అరుగు మీద పెట్టాడు. కీర్తన మృదువైన స్వరంతో సార్ తనకి ఎలా చెప్పారో అలాగే చెప్పింది. జమదగ్ని విన్నావా అన్నట్లు భార్య వైపు చూశాడు. ఆమె సన్నగా నవ్వింది. ఆలోచిస్తే అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల కంటే ఒకటి రెండు తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాల రచన చాలా కష్టమైన పని. ఒక పక్క వాళ్ళకి అక్షరాలు నేర్పాలి, మరొక పక్క ఆకర్షణీయంగా ఉండాలి. సరళమైన భాషతో, అందమైన బొమ్మలతో పిల్లల మనస్సుకి నచ్చేదిలాగా, హృదయానికి హత్తుకునేదిలాగా ఉండాలి. అన్ని తరగతుల మాస్టర్ల కంటే ఒకటవ తరగతి చెప్పే ఉపాధ్యాయుడికి శ్రమ ఎక్కువ. పిల్లలు క్రమం తప్పకుండా రావాలంటే, వారికి విద్యయందు ఆసక్తి కలిగించాలంటే ఆ తరగతి సార్ బాధ్యతే ఎక్కువ. అందుకే అమెరికా వంటి దేశాల్లో ప్రాథమిక విద్యకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. జమదగ్ని సంతోషంగా వీపు మీద నుండి కూతుర్ని ముందుకి తెచ్చుకున్నాడు. అమలు, చిటి తల్లి, నువ్వు కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా? కీర్తన తడుముకోకుండా, నాన్నగారు, నేను మీలాగా టీచర్ని అవుతాను అంది. ఆయన పొంగిపోయారు. వైదేహి నవ్వుతూ, బాగుంది, విత్తనం ఒకటి వేస్తే మొక్క మరొకటి వస్తుందా, అయ్యగారులాగానే కూతురు కూడా లెక్చరర్ అవుతుంది కాబోలు అంది. పల్లవి, నాని, నేను అంది. జమదగ్ని చిన్న కూతురి రుజు మీద ముద్దు పెట్టుకుని, నువ్వు కలెక్టర్ అవుతావురా అన్నారు. మరి అన్న, పల్లవి అన్న వైపు వేలు పెట్టి చూపించింది. అన్నగాడు పెద్ద సర్జన్ అవుతాడు అంటూ కొడుకు తలనిమిరి ప్రేమగా చూశారు. నాని, అన్నా, గన్ ఠామ్ ఠామ్ అంటూ అన్న ఇష్టం చెప్పింది. పల్లవికి తండ్రి బాగా ముద్దు అనిపిస్తే నాన్న అనటానికి బదులు నాని అంటుంది, అన్నను అన్ని అంటుంది. ఆ పిల్ల ఇకారాలు పెట్టిందంటే దానికి గారం అనిపించినట్లే. జమదగ్ని ప్రపంచం సంగీతం, భార్యాపిల్లలు, వృత్తి. తెల్లవారుజామున లేచి ఒక గంట, సాయంత్రం ఒక గంట సంగీతం పాడతారు. ఆయన గది వేరే ఉంటుంది. ఆ గది సంగీత సరస్వతికి నిలవని చెప్పవచ్చు. అద్దె ఎక్కువ అనిపించినా విడిగా ఉంది. అన్నీ అమర్చినట్లు సౌకర్యాలున్నాయని ఆ ఇల్లు తీసుకున్నారు. ఆ ఇంటికి పక్కగా ఎదురుగా అనేక ఇళ్లున్నాయి. ఆ వీధిలోని అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. ఒక పుంభావ సరస్వతిగా వాళ్లు భావించేవారు. వాళ్ళు ఉంటున్న ఇల్లే అమ్మేస్తానని ఇంటి ఓనర్ కబురు పెట్టాడు. లోన్ పెట్టి ఆ ఇల్లు కొనుక్కుందామనుకుంటున్నారు. పిల్లల చిన్నప్పుడే లోన్ మొదలెడితే వాళ్ళు చదువుకునే సమయానికి లోన్ పూర్తవుతుంది. పై చదువులంటే మాటలా. వైదేహి ఏ విషయంలోనూ కల్పించుకోదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. పిల్లలు అన్నాలు తినటం అయినా వెంటనే పడుకోరు. ముగ్గురు ఆటలు. కీర్తన చెల్లి చెల్లి అంటుంది. తమ్ముడిని శ్రీ అని, బాబు అని ముద్దుగా పిలుస్తుంది. వాళ్ళకి 1 2 అంటూ అంకెలు నేర్పిస్తుంది. తండ్రి తనకి చెప్పినవన్నీ వాళ్లకు నేర్పుతుంది. జమదగ్ని, వైదేహి ఒక గంట పిల్లలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేస్తారు. అవయ్యాక ఆమె వంటిలో సర్దుతుంటే ఆయన పిల్లలకు కథలు చెప్పి పడుకోబెడతారు, లేదా చిన్నగా ఏ కీర్తనో పాడతారు. అది సగంలో ఉండగానే వాళ్ళు నిద్రపోతారు. పిల్లల ముగ్గురిని ఒకే మంచం మీద పడుకోబెట్టి వాళ్ళు మరొక మంచంపై పడుకుంటారు. ఆయన స్వయంగా ఆర్డర్ ఇచ్చి పెద్ద పెద్ద సింగిల్ కాట్లు 2 చేయించాడు. పల్లవి, బాబు సగం రాత్రి వేళ లేస్తారు. నాని పాలు కావాలంటూ వాళ్ళు సగం మెలకువతో సగం నిద్రతో పిలుస్తారు. ఆయన కళ్ళు నిలుపుకుంటూ లేచి ఫ్లాస్క్లోని పాలు గ్లాసులో పోసి వాళ్ళని కూర్చోబెట్టి పడతారు. ఇద్దరు బుద్ధిగా తాగేసి ఖాళీ గ్లాసులానికి ఇచ్చేస్తారు. వైదేహి ఉదయం లేచిన దగ్గర నుండి శ్రమ పడుతుందని ఆయన లేపరు. అయినా పిల్లలు ఆమెను పిలవరు, తండ్రినే అడుగుతారు. వైదేహి నిద్ర కళ్ళతో లేచి అయ్యిద్దా అంటుంది. ఆయన నవ్వుతూ తలూపి ఆమె పక్కన చేరుతారు. ఏయ్, నీకు కూడా వేడిపాలు తెచ్చి ఇవ్వనా అంటూ ఒక్కోసారి అభిమానంగా అడుగుతారు. ఆవిడ వద్దంటుంది. వైదేహి ఏనాడు నోరు విప్పి ఏది అడగకుండానే ఆయన అన్నీ సమకూరుస్తారు. ఆయన ఫ్రెండ్ శశాంక్ నవ్వుతూ అంటాడు, భార్యాపిల్లలను ఎలా ప్రేమతో చూసుకోవాలో మా ఫ్రెండ్ చూస్తే చాలు తెలుస్తుంది అని. జమదగ్ని చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు, లేదా ఎప్పుడైనా తన భావం విప్పి చెబుతాడు. మనల్ని నమ్మి వివాహ బంధంతో పుట్టింటి వాళ్లను వదిలి మన జీవితంలోకి వస్తారు. వాళ్ల మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మనదే కదా. అయినా కుటుంబంలో సుఖశాంతులు నిలుపుకోవటం యజమాని బాధ్యత కాదా? ఆయన గుండెల మీద తలబెట్టుకుని ఆయనతో మాట్లాడుతూనే వైదేహి నిద్రలోకి జారిపోతుంది. తన మాటలకి ఆలు లేకపోతే ఆయనకి అనుమానం వచ్చి పిలుస్తారు. పలకనప్పుడు నిద్రలో ఉందని తెలుసుకుని ఆమెకి నిద్రాభంగం కలగకుండా తలను తలగడ వీధికి చేరుస్తారు. తన పక్కన నిద్రపోతున్న వాళ్ళని చూసుకుని, వీళ్ళు 4 నాకు 4 ప్రాణాలు అనుకుంటారు. పిల్లలు కలవరింతలకు ఆయనకి నిద్ర మెళుకు వచ్చేస్తుంది. నవ్వుకుంటారు. శ్రీచరణ్ దుప్పటి కప్పుకునే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మంచం మీద నిలబడి తల నుండి కాళ్ల వరకు దుప్పటి అమర్చుకుని అలాగే మంచం మీద వాల్తాడు. ఫ్యాన్ ఫుల్గా పెట్టమంటాడు. దుప్పటి పైనుండి కాళ్ల వరకు కప్పేస్తాడు.
వాడు పడుకున్నాక తగ్గించాలి కానీ మెళకువగా ఉంటే ఒప్పుకోడు. పల్లవి ఆడిన ఆటలు, చెప్పిన కబుర్లు అన్నీ కలవరిస్తుంది. వైదేహి భర్తతో నవ్వుతూ అంటుంది, పగలంతా అల్లరి చేయడం మానరు, రాత్రిళ్ళు అవన్నీ కలవరించగా మానరు. మా తమ్ముడు ఇలాగే చేసేవాట. మా అమ్మకి ఏ చిన్న శబ్దమైనా నిద్ర పట్టదు. వాడి కలవరింతలకి అస్తమానమూ లేవటమే. చాలా చిరాకు పడేది, వాడి అలవాటే మన వాళ్ళకి వచ్చినట్లుంది అని చెప్పేవాడు. తమ్ముడు గుర్తుకొస్తే ఆయన గతంలోకి వెళ్ళిపోయి అప్పటి వాళ్ళ కబుర్లు చెబుతూ పొంగిపోతారు. తమ్ముడు అంటే ఆయనకి ప్రాణం. వెధవ నా పక్కన పడుకుంటాడా? సగం రాత్రిలో నా వీపిన పడుకుని వీపు మెడ నాకేవాడు. దానితో మెళకు వచ్చి నేను ఇచ్చేవాడిని. మా అమ్మ రెండు దెబ్బలేసి వాడిని మళ్లీ పడుకోబెట్టేది. మొత్తానికి మా అమ్మకి మా వలన కలతనిద్రే అయ్యేది. ఆయన బాల్యంలోని ముచ్చట్లు వైదేహి ఆసక్తిగా వినేది. భార్యను చూస్తూ నీ చిన్ననాటి కబుర్లు చెప్పు అని ఆయన సరదాగా అడిగితే ఆమె వేళాకోళం చేస్తూ, నేను చిన్నప్పుడు పుస్తకంలాగా పడుకునేదాన్ని. మీలాగా వీపు నాకించుకోవడాలు పాకడాలు తెలియవు. భయం అనిపించినప్పుడు మా అక్క మీద చేయి వేసి పడుకునేదాన్ని అంది. జమదగ్ని భార్యను క్రీగంట చూస్తూ, బాగుంది, నాలాగందరూ నిజం చెప్పరు కదా. కంగాళీ చేసినా నువ్వు చెప్పవు అన్నారు. వైదేహి వెంటనే ఇతరులపై నమ్మకం లేకపోతే అడగకూడదు అని మూతి ముడుచుకుంది. ఏమైనా నీ కలక వస్తే మరీ ముద్దొస్తావు అంటూ ఆమెను తన వైపు లాక్కున్నాడు. ప్రతి మనిషికి దాంపత్య జీవితం ఒక వరం. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు దొరకటం ఆడదానికైనా మగవాడికైనా అదృష్టమే. జమదగ్ని తృప్తిగా, నేను చాలా అదృష్టవంతుడిని అనేవాడు. ముద్దులు ముటగట్టే ముగ్గురు పిల్లలు, అన్యోన్యంగా ఉండే భార్య, ఇంతకంటే ఏం కావాలి? నేను కూడా డిటో డిటో. వైదేహి తన చేతిని అతడి మెడ చుట్టూ వేసి అంటుంది. ఆయన కాలేజీ కబుర్లు, ఆమె పిల్లల అల్లరి కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. మాటల మధ్యలో ఎప్పుడో నిధులకి జారిపోతారు. ఇద్దరిది ఒకే మనస్సు, రెండు శరీరాలు అన్నట్లుంటారు. వైదేహి తృప్తికి నిర్వచనంలాగా ఉంటుంది. భర్త బెంగాల్ కాటన్ చీర కొన్నా జార్జెట్ చీర కొన్నా ఒకేలాగా భావిస్తుంది. ఎప్పుడూ ఇది కావాలని అడగదు, ఆయనే అన్నీ చూసుకుంటారు. వైదేహి, శశాంక వచ్చారా? జమదగ్ని పిలిచాడు. శశాంక ట్రెజరీలో యూడీసీగా పనిచేస్తున్నాడు. వైదేహి కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది. బావున్నారా? ఆప్యాయంగా ప్రశ్నించింది. శశాంక తలూపాడు. ప్రగతి మిమ్మల్ని అందరినీ పాప బారసాలకు తీసుకుని రమ్మంది విషయం చెప్పాడు. జమదగ్ని, సెలవులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. శశాంక నవ్వుతూ, మీ నియమం తెలుసుకోకుండానే రమ్మంటున్నాను అనుకుంటున్నారా? పాప బారసాల ఆదివారం పడింది, ప్రగతి అదే చెప్పింది అన్నాడు. కీర్తన శశాంక బడిలో కూర్చుని, అంకిల్ పాప ఎలా ఉంది? ఆసక్తిగా అడిగింది. పాపను నేను చూడలేదమ్మా, మీతో పాటే చూస్తాను. ఎవరైనా మా చిన్ని కీర్తనకి సాటిరారు అని కీర్తన నుదుట ముద్దు పెట్టుకున్నాడు. శ్రీచరణ్ పల్లవి అతని మీదికి పడి ఎత్తుకోమని గొడవ. ఆదివారం రెడీగా ఉండమ్మా, అంతా టాక్సీలో వెళ్ళిపోదాం చెప్పాడు శశాంక. వైదేహి తలూపింది. శశాంక అత్తవారి ఊరు రాజమండ్రి. జమదగ్ని సరదాగా అన్నాడు, అయితే నీ పుట్టింటి ప్రయాణం హుష్కాకి. వైదేహి పుట్టిల్లు వైజాగ్. శనివారం రాత్రి వెళ్ళి ఆదివారం రాత్రి వచ్చేద్దాం అనుకుంటున్నారు. వదినగారు రాకపోతే నేను ఊరుకుంటానా? శశాంక స్పష్టం చేశాడు. మళ్లీ వారం వెళ్దాం రండి, వైదేహి చెప్పింది. జమదగ్ని ఫిర్యాదుగా అన్నాడు, చూసావా, అదే నేను ఏ క్యాంపో వెళ్ళవలసి వస్తే ఎన్ని మాటలు అంటుందో. తనని పుట్టింటికి తీసుకుని వెళ్ళటం నాకు ఇష్టం ఉండదంటుంది. వైదేహి, మహానుభావ, నిందలు వేయకండి. మీ సంగీత కచేరీల తర్వాతనే నా ప్రయాణాలు అంది. శశాంక వాళ్ళకి చెప్పి కదిలాడు. జమదగ్ని నియమాలు విచిత్రంగా ఉంటాయి. ఉద్యోగంలో చేరాక ఎప్పుడూ సెలవు తన పనుల మీద పెట్టుకోకూడదని నియమం. ప్రభుత్వం ఇచ్చే పండగ సెలవులు వేసవి సెలవులు బోలెడు. అవి చాలా అన్నట్లు ప్రతి ఉద్యోగి 15 సిఎల్ఎస్, 7 స్పెషల్ లీవ్లు, 5 ఓహెచ్లు వాడుకుంటూ పోతే పిల్లలకు సంస్థకు కష్టం కదా. అందుకే అతడు తన పనులు రెండవ శనివారం ఆదివారం పబ్లిక్ హాలిడేస్లో ఏర్పాటు చేసుకుంటాడు. వర్కింగ్ డేస్లో ఒక్క సెలవు కూడా పెట్టుకోడు. ప్రిన్సిపాల్కి ఆయనంటే ఎంతో గౌరవం. ఫ్రెండ్స్ కొందరు తాము ఆయనలాగా ఉండలేకపోతున్నారని బాధపడతారు, మనసారా ఆయన అభినందిస్తారు. కొందరు ఆదర్శ అధ్యాపకుడని ఎగతాళిగా అన్నా అది అక్షర సత్యమని వారికే తెలుసు. వైదేహికి భర్తను అన్ని విషయాల్లో అర్థం చేసుకోవటం అనుసరించడమే తెలుసు. అదే ఆమె తల్లి నుండి నేర్చుకున్న విషయం. జమదగ్ని పేపర్ చదువుకుంటున్నాడు. వైదేహి కీర్తనకి స్నానం చేయిస్తోంది. అంతలో, సార్ నేను లోపలికి రావచ్చా అని వినిపించింది. జమదగ్ని చదువుతున్న పేపర్ వదిలి రా అన్నారు. గేట్ తీసుకుని 10 సంవత్సరాల పిల్లవాడు వచ్చాడు. మార్చిపోయిన బట్టలు రేగిన క్రాఫ్ట్ చామన ఛాయ రూపం. జమదగ్ని ఆ అబ్బాయి వైపు ఏమిటన్నట్లు చూశాడు. అతడు 5 నిమిషాలు మాట్లాడలేదు, ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. జమదగ్నికి జాలేసింది. ఏదైనా చందా కావాలా అని అడిగాడు. కుర్రవాడు వద్దన్నట్లు తలూపాడు. ఆకలి వేస్తోందా, అన్నం పెట్టమంటావా అడిగాడు. అప్పుడు కూడా కాదన్నాడు.
జమదగ్నికి విషయం ఏమిటో అర్థం అవ్వలేదు. అయినా శాంతంగా, చూడబ్బాయి నీకేం కావాలో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఆ అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ, సార్, మా అమ్మ, నాన్న, అక్క, అన్న చుట్టాలింటికి ఆటోలో వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయారు. స్కూల్ పోతుందని నేను వాళ్ళతో వెళ్ళలేదు. అరగంట అయిందో లేదో వాళ్ళు ఎక్కిన ఆటో అటు నుండి ఎదురుగా వస్తున్న లారీ గుద్దుకుని మా వాళ్ళు అక్కడే చనిపోయారు. మా పక్కింటి వాళ్ళు అక్కడికి తీసుకుని వెళ్లారు. నేను కూడా వెళ్ళి ఉంటే బాగుండేది. జమదగ్ని ఎప్పుడు పడకుర్చీలో నుండి లేచాడో, అతడిని ఎప్పుడు సమీపించాడో ఆయనకే తెలియదు. ఆయన ఆ అబ్బాయి భుజం మీద అన్యాయంగా తట్టాడు. పిల్లవాడు ఏడుస్తూ, మీరు పేపర్లో చదివి ఉంటారు అయ్యగారు, కిందటి నెలలో ఇది జరిగింది. చుట్టాలు 4 రోజులున్నారు. ఏదో కొద్దిపాటి డబ్బులు ఇచ్చి పక్క ఇళ్ల వాళ్ళని నన్ను అనాథశరణాలయంలో చేర్చమని చెప్పి వెళ్ళిపోయారు అంటూ ఆగాడు. విధి వాళ్ళ కుటుంబాన్ని ఎంత చిన్న చూపు చూసింది. ముక్కుపచ్చలారని పసివాడు అనాథగా మిగిలాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బు, సరుకులు ఇచ్చేవాడు, ఇంటి ఓనరు పట్టుకుని పోయారు, చెప్పాడు అబ్బాయి. అయ్యో, అలాగా. మీ చుట్టాల వద్దకు వెళ్తావా, డబ్బు కావాలా? జమదగ్ని అడిగాడు. వెళ్ళను సార్. మరి? జమదగ్ని సందిగ్ధంగా అడిగాడు. నాకు అనాథ శరణాలయం వద్దు సార్, నాకు అందరున్న ఇల్లు కావాలి. మీకు పనులు చేసి పెడతాను, నాకు నీడ ఇవ్వండి సార్ అంటూ ఆ పిల్లవాడు మోచేతితో ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఎప్పుడు వచ్చిందో వైదేహి వాణ్ణి జాలిగా చూస్తోంది. జడలు వేయించుకుంటున్న కీర్తన కళ్ళు నీళ్లతో నిండాయి. జమదగ్ని కళ్ళు భార్య కళ్ళతో కలిశాయి. ఆమె కళ్ళ నిండా జాలి, సానుభూతి. జమదగ్ని మృదువుగా, నీ పేరేమిటి? అడిగాడు. ఈశ్వర్, వణుకుతున్న గొంతుతో చెప్పాడు. కీర్తన మనసులో ఆ పేరును అనుకుంది. వైదేహి అల్లిన జడ వదిలి రెండవ జడ చేతిలోకి తీసుకుంది. జమదగ్ని ఈశ్వర్ వెన్ను నిమిరాడు. చూడు బాబు, మాకు నువ్వు ఏమీ పనులు చేయనవసరం లేదు. మా ఇంట్లో ఉండి హాయిగా చదువుకో. ఎప్పుడూ క్లాస్లో 1st మార్కులు తెచ్చుకోవాలి. నువ్వెంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను అని చెప్పాడు. ఈశ్వర్ ఆయన మాటలు వింటూనే వెనుదిరిగాడు. అదేమిటి, వెళ్ళిపోతున్నావే? జమదగ్ని ఆశ్చర్యంగా అడిగాడు. నాకు పని ఇవ్వలేకపోతే మీ ఆశ్రయం వద్దండి. మీ అబ్బాయినైతే మీకు అమ్మగారికి పనులు సాయం చేయనా అని అడిగాడు. వైదేహి ఆత్మీయంగా పిలిచింది. ఈశ్వర్, నీ అభిమానం చూస్తే ముచ్చట వేస్తోంది. ఇంట్లో ఉండు, నీకు తోచిన పనులు చేద్దువు గాని, సరేనా అంది. కీర్తన అన్నయ్య రా అని ప్రేమగా అంది. జమదగ్ని భుజాల ఎగరవేశాడు. బాప్రే ఈశ్వర్, అందరూ నీ పార్టీ అయిపోయారు. ఒక మాట, ఉదయం సాయంత్రమే పనులు, మిగిలిన సమయం స్కూల్కి వెళ్ళాలి. అది మన మధ్య ఒప్పందం అన్నాడు జమదగ్ని. ఈశ్వర్ ప్రైవేటుగా చదువుతానన్నాడు. ఆయన వినలేదు. స్కూల్కి వెళ్ళవలసిన పిల్లవాడు, బాగా ఎదగవలసిన వాడు. ఆయన ఆ అబ్బాయి చదువు విషయంలో అంత మొండిపట్టుబట్టారు. ఈశ్వర్ చాలా కొద్ది రోజుల్లోనే వాళ్లతో కలిసిపోయాడు. ఆ ఇంట్లో చేయవలసిన పనులు తానే వెతుక్కున్నాడు. మాసిన బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం, కీర్తనను స్కూల్కి తీసుకువెళ్ళటం, ఎదురుగానే హై స్కూల్లో కనుక కీర్తనను మధ్యలో లీజర్లో వెళ్ళి చూసి రావటం, మధ్యాహ్నం తన క్లాస్ అయ్యాక భోజనం దగ్గరుండి పెట్టడం, సాయంత్రం ఇంటికి తీసుకుని రావటం అతడి పని. కీర్తన కూడా బుద్ధిమంతురాలు గనక టైమింగ్స్లో తేడా ఉన్నా ఈశ్వర్ వచ్చే వరకు రాసుకుంటూ చదువుకుంటూ కూర్చుంటుంది. అన్నయ్య, నువ్వు లేనప్పుడు నాన్నగారు నన్ను తన స్కూటర్ మీద తీసుకువచ్చి స్కూల్కి దింపేవారు. నాన్నగారు చేయి పట్టుకుని రావటం ఎంత ఇష్టమో తెలుసా నాకు, కళ్ళు మెరుస్తుంటే అపురూపంగా చెప్పింది. కీర్తనకి అయ్యగారంటే చాలా ఇష్టమని ఈశ్వర్ ఎప్పుడో గ్రహించాడు. ఈశ్వర్కి కీర్తనకి దోస్తీ ఎక్కువ. స్కూలు దగ్గరే గనక ఇద్దరూ నడిచి వెళ్తున్నారు. జమదగ్ని ముందు వస్తే ఇద్దరిని తెస్తాడు. అక్క, కీర్తన చెల్లికి తన వైపు వేలు పెట్టి చూపించింది. పల్లవి తన గుండె మీద వేలు పెట్టుకుని చెల్లి అంది. శ్రీచరణ్ చూపిస్తే అన్నా అంది. ఈశ్వర్ వైపు వేలు పెట్టి చూపించింది కీర్తన. ఈషు నవ్వుతూ అంది పల్లవి. ఈషు, భలే ఉంది పల్లవమ్మ, నా పేరు భలే చిన్నది చేశావు. కీర్తనకి కూడా నవ్వొచ్చింది. చెల్లి, అతడు కూడా అన్నే. ఏది అన్నా అని చెప్పు. పల్లవి అన్నా అంటూ చరణ్ణే చూపించింది. ఇతడు అంటే మళ్ళీ ఈషు అంటోంది. అతడు మనకి పెద్దన్నా, వీడు చిన్న అన్నా, కీర్తన విడమర్చి చెప్పింది. పల్లవి తన చక్రాలాంటి కళ్ళను అటు ఇటు తిప్పి పెద్ద అంటూ ఖాయం చేసింది. ఈశ్వర్ సంబరపడిపోయాడు. అవును చిన్నమ్మ, మీ అందరికంటే నేనే పెద్ద, నాకు మంచి పేరు పెట్టావు అంటూ చప్పట్లు కొట్టాడు. వైదేహి వంట చేస్తూ వాళ్ళ మాటలు వింటోంది. పల్లవికి ఆవు పాట ఇష్టం. పుస్తకం తెచ్చి అదే చదవమంటుంది. కీర్తన నవ్వి మొదలెట్టింది. కీర్తన ఒక పదం అంటే పల్లవి మరొకటి అంటుంది. కీర్తన 4 కాళ్ళు అనగానే పల్లవి జంతువు అంటుంది. కీర్తన తీయటి పాలు అంటే ఇస్తాను అని, అలాగే అంబా అంబా అనగానే అంటాను అని, ఎవరిని అంటే నేనెవరిని అని అందిస్తుంది. ఈశ్వర్ నవ్వి, చిన్నమ్మ అలాగా వెనకనడం కాదు, అంతా పూర్తిగా చెప్పాలి అని ప్రోత్సహిస్తూ అడిగితే ఆవుదే చెప్తా అంటుంది.
వాడు నేనే ఆవుని అంటూ రెండు చేతులు నేలకి ఆంచి చెప్పు అని అడిగితే నీ కొమ్ములు లేవు తోకలేదు అని తల్లి దగ్గరికి పారిపోతుంది. వైదేహి అక్కడ నిలబడి వింటున్న జమదగ్ని అది నవ్వుకుంటూ చూస్తారు. వైదేహి కూతుర్ని ఎత్తుకుని నా చిన్నతల్లికి ఎన్ని తెలివితేటలో అని పొంగిపోతుంది. ఈశ్వర్ ఇంట్లో చేరాక పిల్లల సందడి మరింత పెరిగింది. ఈశ్వర్కి ఇక్కడికి వచ్చాక కాలం తెలియకుండా పరుగులు పెట్టసాగింది. నా వాళ్లకు నన్ను దూరం చేసినా మంచి వాళ్లకు నన్ను దగ్గర చేశావు. వీళ్ళు ఎప్పుడు చల్లగా ఉండేలా చూడు దేవుడా అంటూ ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునేటప్పుడు దండం పెట్టుకుంటాడు. నాన్నగారు నేను 10 వరకు ఎక్కాలు చెబితే మా మాస్టారు 10 చాకట్ ఇచ్చారు. కీర్తన ముందు రోజు సారిచ్చిన దానిలో ఒకటి తీసి తండ్రి నోట్లో పెట్టింది. అంతలో నాని అంటూ పల్లవి పిలుపు వినిపించింది. చిన్నతల్లి లేచింది. ఆయన కుర్చీలో నుండి కీర్తనను భుజం మీద కూర్చోబెట్టుకుని గదిలోకి వెళ్లారు. నాని పాలు పల్లవి నిద్రమత్తులు వదలకుండానే అడిగింది. ముందు లేచి బ్రష్ చేద్దువు గానిరా, తర్వాత పాలు. ఎప్పుడు వచ్చిందో వైదేహి చరణ్ తల నివ్వుతూ చెప్పింది. అమ్మా దేవుడికి దండం పెట్టమ్మా, ఆయన కూతుర్ని బుజ్జగిస్తూ శ్లోకం చదవసాగాడు. చెల్లి స్వామిని చూడు చరణ్ బాబు, స్వామికి నమస్తే చేయి, కీర్తన చెప్పింది. నాని నాకు పాలు, పల్లవి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది. బ్రష్ వెంటనే చేస్తే ఈరోజు గాలిపటం చేసిస్తాను. ఎవరు ముందు వెళతారో వారికే నా గాలిపటం, వెనక నుండి గుమ్మం దగ్గర నిలబడి ఈశ్వర్ చెప్పాడు. పల్లవి చురుగ్గా తలెత్తి అటు చూసింది. కిరణ్ పల్లవి పోటీగా మంచం దిగారు. అమ్మా నేను ఫస్ట్ బ్రష్. ఊహో కాదు చెల్లి నేను అంటూ ఇద్దరూ పోటీగా తల్లి చేపట్టుకుని లాగారు. వైదేహి పిల్లల్ని తీసుకొచ్చేటప్పటికి ఈశ్వర్ వాళ్ల బ్రష్లు తెచ్చి పేస్ట్ వేసి అందించాడు. వైదేహి చిరుకోపంగా చదవటానికి కూర్చోమన్నానా లేదా అని అడిగింది. వీళ్ళు తెమ్మలేక చదువుతాను అంటూ టవల్ తేవడానికి వెళ్ళాడు. జమదగ్ని పిలుపుతో టవల్ ఆమెకిచ్చి పుస్తకాలతో అక్కడికి వెళ్ళాడు. అయ్యగారు నేను స్కూల్లో ఎప్పుడూ లీజర్ ఉన్నా నా వర్క్ అక్కడే చేసేస్తాను. నిజం అంటూ సైన్స్ చదవటంలో లీనమయ్యాడు. కీర్తన అతడిని చూసి నవ్వి తను చదవసాగింది. జమదగ్ని పావుగంట గడిచాక అతడికి టైం టేబుల్ వేసిచ్చాడు. ఉదయం ఏ సబ్జెక్ట్, సాయంత్రం ఏది చదవాలో, మ్యూజిక్ వారానికి 3 రోజులు, ఆటలు మిగిలిన రోజులు, అలాగన్నీ రాసిచ్చాడు. చూడు నువ్వు నా పిల్లల్లో ఒకడివని నేను మీ అమ్మగారు అనుకుంటున్నాం. బాగా చదువుకుని అభివృద్ధిలోకి రా, మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఆ లోకంలో నుండి నీకు ఆశీస్సులు అందిస్తారు అని ఈశ్వర్తో చెప్పాడు. అతడు అలాగేనంటూ తల ఊపాడు. వైదేహి తన పనులు చురుగ్గానే చేస్తుంది. ఈశ్వర్ అయినా ఆమెకి సహాయపడాలని తపిస్తాడు. శశాంక టాక్సీ తీసుకుని వచ్చినప్పుడు ఈశ్వర్ను చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడిగాడు. జమదగ్ని చిరునవ్వుతో మా అబ్బాయే అన్నాడు. వాడి ఎదురుగా వాడి కథ చెప్పటం ఆయనకి ఇష్టం లేదు. పిల్లలతో పాటు ఈశ్వర్ను కూడా వైదేహి బయలుదేరి తీసింది. వైదేహి పాపకు ఆంజనేయ స్వామి బంగారు లాకెట్, ఉంగరం, గౌన్లు తీసుకుంది. ఈశ్వర్ పడుకున్న సమయంలో జమదగ్ని అంతా చెప్పాడు. ఆ భార్యాభర్తల ఔదార్యానికి శశాంక సంతోషించాడు. ఈశ్వర్ కీర్తన పైతరగతిలోకి వచ్చారు. జమదగ్ని పిల్లలు తీసుకెళ్లి కొత్త పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు తెచ్చాడు. తాను స్నానం చేసి వచ్చి టెక్స్ట్ బుక్స్కి, నోట్స్లకి అందంగా అట్టలు వేయసాగాడు. పుస్తకాలకి అట్టలు వేయటం ఒక అందమైన కళ. చక్కగా పొద్దిగ్గా అట్టలు వేసి వాటి మీద లేబుల్స్ అంటించి పిల్లల పేర్లు అందంగా రాశారు. కీర్తన కొత్త పుస్తకాలు తల్లికి చూపించి మురిసిపోయింది. పాఠ్యపుస్తకంలో ఏ పాఠాలు ఉన్నాయో గబగబా చూస్తూ చదువుతూ తండ్రికి చెబుతూ తెగ హడావుడి పడిపోతోంది. ఈశ్వర్ కూడా ఆనందంగా తన పాఠాల గురించి చెబుతున్నాడు. జీవితంలో విద్యారంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఎంత ఆనందం, ఎంత సంబరం. మాట్లాడుతూ ఈశ్వర్ ఆలోచనలో పడ్డాడు. ఇదివరకు తన వాళ్ల దగ్గర పుస్తకాలు కొనమని ఎన్నిసార్లు అడగటం, వాళ్ళు అదిగో ఇదిగో అంటూ డబ్బుల కోసం అవస్థ పట్టం, తను ఏడవటం, పేచీ పెట్టడం, తండ్రి ఎలాగో సర్దుబాటు చేసి డబ్బులు ఇచ్చేవాడు. ఇలాగ అట్టలు వేయటం, పేరు రాయటం తన తండ్రికి తెలియదు. తను వాటిని చూసి సంబరంతో రాత్రి చాలాసేపు ఉండిపోతే ఏటిరా లైట్ తీయవా, కొత్త పిచ్చాడులాగా ఉన్నావురా, పురుగులు దోమలు ఎక్కువ అవుతున్నాయి, వెళ్ళి పడుకోరా అనేవాడు. తల్లైతే ఆడి బాధ ఆడబడుతూ ఉంటే నీకేలనయ్యా, దుప్పటంతా తల్లిండా కప్పుకుని పడుకోరాదా అని కసిరేది. వాళ్ళు వాళ్ళ కబుర్లు, చివరికి తనకి కబుర్లు, కథలు అయిపోయాయి. ఈశ్వర్ పుస్తకాలన్నీ తన అల్మారాలో చక్కగా సర్దుకుని వచ్చాడు. జమదగ్ని కాళ్ళు కళ్ళకద్దుకున్నాడు. జమదగ్ని అతన్ని పైకి లేపుతూ పిచ్చి పుస్తకాలు కొన్ని అట్టలు వేశానన్నా ఈ పని అన్నాడు. నాకు మీకు ఎప్పుడు నమస్కారం చేయాలనే ఉంటుంది అమ్మగారు, మీరు లేకపోతే నేనేమయ్యేవాడినో ఆ మాటలు అంటుంటే వాడి ఒళ్ళు భయంతో వణికింది. ఏమీ అవ్వదు, లోకం చాలా విశాలమైంది, నీలాంటి బుద్ధిమంతుడిని ఎవరైనా కళ్ళకద్దుకుని పెంచుతారు. ఆయన గుండెల్లో నుండి వచ్చాయా మాటలు. వైదేహి వీడు వచ్చి 7 అయినట్లే లేదు కదండి అంది. ఆయన సాలోచనగా తలూపాడు.
ఈశ్వర్ తృప్తిగా అన్నాడు. నాకు మాత్రం లోకం చాలా చిన్నది. మీరు, అమ్మగారు, చెల్లెళ్ళు, తమ్ముడు తప్ప నాకెవ్వరూ అక్కర్లేదు. శశాంక ప్రగతిని, పాపను తీసుకుని వస్తూ అరిచాడు. అన్యాయం రా ఈశు, నన్ను మర్చిపోయావురా. నీ ప్రపంచంలో మేల్లేమా? ఒక్క గుద్దిచ్చానంటే దారికొస్తా. అందరూ నవ్వసాగారు. ఈశ్వర్ తలగొక్కున్నాడు. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానండి? మాకు పరీక్షలున్నాయన్నా బలవంతంగా సినిమాకి తీసుకెడతారు. ఆనక బాబుగారు తిడతారని, మార్కులు తక్కువ రాకూడదని తెల్లవారుజామున 4 గంటలకే లేచి హైరానా పట్టం ఎలా మరుస్తాను అన్నాడు. 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. మీ ఇంటి తిండి వీడికి బాగానే వంటపట్టింది. చూసారా ఎలా మాట్లాడాడో? శశాంక కిరుకుగా అన్నాడు. జమదగ్గి నవ్వేశాడు. మా ఇంట్లో సందడి మాత్రం మీ వల్లనే అన్నారు. స్నేహం ఎంతో మధురమైంది. ఆ 2 కుటుంబాల స్నేహం అపురూపమైంది. కీర్తన, పల్లవి శిల్పను కూర్చోబెట్టి ఆడిస్తున్నారు. ప్రగతి, వైదేహి టిఫిన్ తయారీలో మునిగిపోయారు. ఇక్కడ కానీ అక్కడ కానీ కలిసినప్పుడు అందరూ ఒకే చోట తినడం, కబుర్లతో సరదాగా గడపటం వాళ్ళకు అలవాటే. ఈశ్వర్ చరణ్ను కూర్చోబెట్టుకుని చదువుకుంటాడు. కుటుంబం అంటే చల్లని ప్రేమానురాగాల, చిక్కని అనుబంధాల లోగిలి. జమదగ్ని కుటుంబం దానికి మత్తు తునక. శశాంక వారానికి ఒక్కసారైనా భార్యతో కూతురితో వచ్చేశాడు. అతడు వచ్చాడంటే సందడే సందడి. ఒకసారి సంగీత కచేరి, మరొకసారి సాహిత్య ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. కీర్తన తల్లి తండ్రి చుట్టూ ప్రేమాభిమానాలు పెంచుకుంటూ పెరుగుతోంది. జమదగ్నికి ఆడపిల్లలు పొందిగ్గా ఉండటం ఇష్టం. ఆడదారి జీవితంలో వెళ్లితనం ఉండకూడదు, వెక్కిలితనం అంతకంటే ఉండకూడదు. కీర్తన మనసులో హత్తుకునేలాగా జమదగ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్తారు. చూడమ్మా, మన భారతీయ ఘనత అంతా మన ఆడవారి కట్టు బొట్టు మంచి మర్యాదలపైన ఆధారపడి ఉందమ్మా. నిండుగా వస్త్రధారణ చేసుకోవటం మన స్త్రీల సంస్కృతి. కీర్తనకి తండ్రి మాటలు వేద పాఠంలాగుంటాయి. మంచి రంగుల పర్కిణి జాకెట్లలో నిండుగా, అందంగా కుట్టే గౌన్లలో కీర్తన బుట్టబొమ్మలాగా, తెలివింటి చిన్నారి చిట్టి తల్లిలాగా అందంగా కనిపిస్తుంది. యూనిఫామ్ కూడా చక్కటి పర్కిణి జాకెట్లో తీసి తండ్రి కూతురికి అందిస్తాడు. ఆయన ఉద్దేశం ఒక్కటే, ఈ ఫ్యాషన్ల ప్రవాహంలో తన ఆడపిల్లలు కొట్టుకుని పోకూడదు. ఒళ్ళు కప్పుకోవడం గొప్పగాని ఒళ్ళు విప్పుకోవటం గొప్ప కాదు. శశాంక సరదాగా కీర్తన్ అడుగుతాడు. నీకు డ్రెస్సులు కావాలనిపించడం లేదా? ఈ అంకుల్ నిన్ను బజార్ తీసుకెళ్లి నీ కొని పెడతారు, పద వెడదాం. కీర్తన కళ్ళు ఆయన నిశితంగా గమనిస్తాయి. నెమ్మదిగా అంటుంది, నేను కావాలంటే నాన్నగారు వాటిని కుట్టించి ఇస్తారు, కానీ నాకు వాటిపై ఇష్టం లేదు. అంతేందుకు అంకుల్, స్లీవ్లెస్ గౌన్లు కూడా నాకు నచ్చవు. నాన్నగారికి నాకు ఒకటే ఇష్టం. కూతురి సమాధానంతో జమదగ్ని కళ్ళు మెరుస్తాయి. నువ్వు నా బిడ్డను ప్రలోభ పెట్టలేవు అన్నట్లు చూస్తారు. ఎంత నమ్మకం! చూడు, తండ్రి కూతురు ఒక్కటే నన్ను ఎలా చూస్తున్నారో అంటూ అతడు భార్యకి ఫిర్యాదు చేస్తాడు. అన్నయ్యగా ఈశ్వర్ను కీర్తన పిలుస్తుంటే అతడికి ఆనందం. శశాంక కూతురు శిల్ప వస్తే ఈశ్వర్ను వదలదు, అతడే ఎక్కువ ఎత్తుకుంటాడు. శశాంక భార్య ప్రగతికి జమదగ్ని గారి పద్ధతులంటే ప్రాణం. నా కూతుర్ని అలాగే పెంచుతాను అంటుంది. భవిష్యత్ ఏమిటో ఎవరు చెప్పగలరు? మిగిలిన కథ తర్వాతి భాగంలో.